మూడొందల రోజులకు చేరిన సందర్భంగా కార్మికులకి స్టీల్ ప్లాంట్ కార్మికులకి భూములు కోల్పోయిన నిర్వాసితులకి వారికి మద్దతుగా మీ సంఘీభావం తెలుపుతూ మంగళగిరి మన జనసేన పార్టీ ఆఫీస్ లో ఈ నిరసన దీక్షకి మీరందరూ వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండడానికి మీరందరూ మద్దతు ఇచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ఆడపడుచులకి మహిళలకి యువతకి జన సైనికులకి వీర మహిళలకి పెద్దలకి జనసేన నాయకులకి ఒక సమస్య వచ్చినప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు జనసేన గుర్తొస్తుంది. రేపు పొద్దున్న ఓటు వేసేటప్పుడు కూడా జనసేన గుర్తు రావాలని కోరుకుంటున్నాను. మనం జనసేన పార్టీ ఆవిర్భావానికి మూల కారణం ఏ ఫలితం ఆశించకుండా ఏమి పదవులు ఆశించకుండా సర్వస్వం త్యాగం చేసిన మహనీయులే మనకి ప్రేరణ, వాళ్ళే మన ఇన్స్పిరేషన్. పదవి అనేది మనం చేసే పనిలో క్రమంలో రావాలి తప్ప పదవి కోసం వెనకపడే పార్టీ కాదు మనం. అందుకనే ఈ రోజున గాజువాకలో ఓడిపోయినప్పటికీ ఉత్తరాంధ్రలో గెలవనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మద్దతు సంపూర్ణంగా రానప్పటికీ ఎందుకు నిలబడి ఉన్నామంటే ప్రజాక్షేమం కోరుకున్న వాళ్ళం, కష్టాల్లో ఉన్న ప్రజల కోసం అండగా ఉన్నామని చెప్పడం కోసం. ఇది ఈ రోజున ఏ మూలకి వెళ్ళినా ఏ సమస్య మాట్లాడే వైసీపీ పార్టీ మన జనసేనకు శత్రువులు కాదు వాళ్ళు. వైసీపీ పార్టీలోని వ్యక్తులు మాకు శత్రువులు కాదు జనసేనకి. వారి పాలసీ విధానాలు బాగలేనప్పుడు ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం, బాగలేదని చెప్తాం. అంతేగాని వాళ్ళు ద్వేషించడం కాదు, వారి పాలసీలు బాగలేనప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం, బలంగా మాట్లాడతాం. ఎప్పుడు కూడా వైసీపీ పాలసీల గురించే మాట్లాడతాం తప్ప వారిని వ్యక్తిగత విమర్శలు కానీ వారి కుటుంబ సభ్యుల్ని తిట్టడం కానీ దూషణ కానీ ఎప్పుడు జనసేన చేయదు. ఒకవేళ అలాంటి ఎవరైనా చేసినా కానీ మేము దాన్ని ఎంకరేజ్ చేయం, అది మన పార్టీ విధానం. కానీ పాపం వైసీపీది అలా కాదు. స్టీల్ ప్లాంట్ గురించి ఏమైంది అని అడిగితే మళ్ళీ పచ్చిబూతులు తిడతారు, ఇంట్లో వాళ్ళని తిడతారు. ఎవరికి భయం? నేను సమస్య ఎక్కడుంది? ఇక్కడ ఇన్ని సమస్యలు ఉన్నాయి మనకి. స్టీల్ ప్లాంట్ కోసం దాదాపు 32 మంది అఫీషియల్ లెక్కలుగా చెప్తారు, కానీ 151, 152 మంది ప్రాణాలు పోయారని చెప్తారు. మొత్తం ఉమ్మడి రాష్ట్రంగా ఇంక్లూడ్ తెలంగాణతో సహా చనిపోయారు. కులాలకి మతాలకి అతీతంగా అన్ని కులాల్లో అన్ని మతాల్లోని వ్యక్తులు చనిపోయారు. యువత ముఖ్యంగా 16, 17, 18, 22 ఇలాంటి యువత చనిపోయారు. అంటే ఒక ఉపాధి, ఒక పరిశ్రమ వస్తే ఒక పరిశ్రమ రావటం కాదు, అది జాతికి అభివృద్ధికి అది చాలా బలమైన సంకేతం.
ఇనుపక మనకి ఐరన్ ఓర్ ని స్టీల్ ని అవసరం ఉన్న అత్యంత వాడే అత్యంత ఉత్పత్తి చేసే దేశాల్లో మనకి అవసరం ఉన్న దేశాల్లో మనం రెండో స్థానంలో ఉంటాం. వారు ఇందాక వారు స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ఇచ్చిన లిస్టులో చదువుతూ ఉంటే నాకు అనిపించింది చూశాను అంటే